హృదయపూర్వక వందనాలు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చూడండి, ఒకటో పేతురు 1:19 తీసుకుందాం. అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత అనగా అనగా నిర్దోషమును నిర్దోషమును నిష్కళంకమునగు నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడి ఉన్నామని మీకు తెలియను కదా. మనం ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అంటే దేవుడు అంటున్నాడు, గొర్రె పిల్ల వండి నిర్దోషమైనది నిష్కళంకమైనది యేసు ప్రభు యొక్క రక్తము, అమూల్యమైన రక్తము చేత మనము ఈరోజు విమోచింపబడి ఉన్నాం. విమోచింపబడి ఉన్నాము కనుకని దేవుని ప్రేమ మరలా శాపములో ఉన్న వారికి, అలాగే శోధనలో ఉన్న వారికి, వారు చేసిన సమస్త క్రియలకు తగిన క్రియలకు ప్రతీకారము రాకుండా కరుణ కటాక్షములు వారి మీదకి వచ్చి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక మనకు తెలియకుండానే మనం విమోచింపబడ్డాం, మనకు తెలియకుండానే మనకు రక్షణ కలిగింది. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి ఉన్నాడు. ఎందుకంటే మనలను ఆయన రక్షించుట కొరకు సమస్త మానవాల్ని సృష్టించే దేవుడు ఈ లోకములో సమస్త మానవులను అందరినీ కూడా తప్పిపోయిన వారిని, ఎక్కడి నుంచి చెప్పండి, దేవుని సన్నిధికి దూరమైపోయిన వారందరినీ కూడా తన సన్నిధిలో చేర్చుట కొరకు అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము మన కొరకు ఆయన చిందించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. కనుకని మనము ఈరోజు విమోచింపబడిన వారిగా ఉన్నాము. దేవునికి స్తోత్రము. అలాగే కనుక సజీవులుగా ఉన్నాం. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. ఏప్రిల్కు రాసిన పత్రిక 2:14 చూడండి. జీవిత కాలమంతా చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో మనవలి రక్తమాంసములలో పాలివాడాయెను. అపవాదిని అనగా అపవాదికి లోనైన వారిని, అపవాది మోసములో చిక్కుపడిన వారిని, జీవిత కాలమంతా కూడా అపవాది మరణ భయము వారి మీద పెట్టాడంట. జీవిత కాలమంతా కూడా చనిపోతాను, ఏదో ఒకరోజు ఏదో ఏ వ్యాధి వచ్చుద్దో ఏ బాధ వచ్చుద్దో ఎలా చనిపోతాను అని జీవిత కాలమంతా కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, ఆ మరణ భయముతో దాస్యములోనికి వెళ్ళిపోయారంట. అలాంటి వారిని విడిపించుటకు ఆయన కూడా మనవలే రక్త మాంసములు కలిగిన వానిగా మన యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆయన రక్త మాంసములు కలిగిన దేవుడు, మన స్వభావాలు అన్నీ ఇరిగిన దేవుడు, మన కష్టాలను మన స్వభావాలను మన వ్యాధులను బాధలను భరించలేని ప్రతి ఒక్కటి కూడా ఆయన భరించి మనకు ఏమిచ్చాడు చెప్పండి, ఆ మరణ వేదనలను కొట్టివేశాడు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా కనుకని జీవిత కాలమంతా మరణ వేదనలు అనుభవించే పరిస్థితిలో దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకు ఆయన కూడా మన దేవుడు మన కొరకు మన శరీరాన్ని ధరించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 చూడండి పిలిపిలకు రాసిన మనుషుల పోలికగా పుట్టి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని దాసుని స్వరూపమును ఆయన ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను తన్ను తానే ఆయన రిక్తునిగా చేసుకొనిను చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా ఆకారమందు ఆయన మనుషునిగా కనబడి మరణము పొందినంతగా అనగా చెప్పండి శిలువ మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొని తన్ను తానే ఆయన తగ్గించుకున్నాడు ఆయన ఏం చేశారు చెప్పండి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ఆయన దాసుడిగా ఈ లోకములో మనకు ఎలా ఉన్నాడు చెప్పండి ఆయన దాసత్వం మనందరికీ సేవ చేయడానికి వచ్చాడు ఆ దేవుడు మనకు సేవ చేయడానికి వచ్చాడు కోట్ల కొలది దేవదూతల మధ్యలో ఆరాధిస్తున్న దేవుడు నా కుమారుడా నా కుమార్తె నువ్వు రానన్న ఆయన విశ్రదించిన నా కుమార్తె నా కుమారుడా నేను నిన్ను కాపాడటానికి వచ్చానయ్యా నా గాయములు చూడు నాలో ఉన్న ప్రతి ఒక్క భారాన్ని చూడు ఈరోజు నా మహిమను చూడు కోట్ల కొలది దేవదూతల మధ్యలో ఆ మహిమను విడిచి నీ దగ్గరకు ఎందుకు వచ్చాను అండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా ప్రేమిస్తున్నాను కనుక నిన్ను కాపాడాలని ఎందుకంటే భయంకరమైన మరణ శిక్షకు భయంకరమైన ఆ తీర్పు శిక్షకు ఆ అపవాదికి విధించిన శిక్ష నీ మీద పడకుండా అపవాది మోసములో నీవు మోసగించబడి సృష్టికర్తను మరచి సృష్టిని నీవు ఆరాధిస్తున్నావు ఆ తీర్పు అపవాది మీదకి వచ్చే తీర్పు నీ మీదకి రాకుండా నేను నీ కొరకు నా రక్తాన్ని చిందిస్తున్నా దేవునికి స్తోత్రము హల్లెలూయా నిన్ను రక్తము నా రక్తం ఇచ్చి నిన్ను కొని ఆ పాపము నుంచి నేను నిన్ను విడిపిస్తా నీ స్వభావాలు మారిపోతాయి నీ తలంపులు మారిపోతాయి ఒక్కసారి నీ మనస్సాక్షిని గద్దించి ఎందుకంటే ఒక్కసారి నీ మనస్సాక్షి నన్ను గురించి ఆలోచించు ఆలోచిస్తే సమస్తము నేను ఏమి కీడు చేశానో నీవు నాకు ఎలాంటి మేలు చేశావో ఒక్కసారి నీకు తెలుస్తుంది అని ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవుని సన్నిధిలో దేవుడు మనకు మేలు చేస్తాడా కీడు చేస్తాడా చెప్పండి మేలు చేస్తాడా కీడు చేస్తాడా మేలు చేయడానికి వచ్చాడు ఆయన మనము కీడు చేసేవారిగా ఉంటే ఆయనను విశ్రదించేవారిగా ఉంటే ఆయన దేవుడు కాదని ఆయనను గాయపరిచేవారిగా ఉన్నా ఆయన సన్నిధిలో కొంతకాలం నమ్మకస్తులుగా ఉండి మరలా తప్పిపోయినా అలాగే దేవుని సన్నిధిలో ఆయనను దూషించినా ఆయన అంటున్నాడు నిన్ను క్షమించే ప్రేమ నా దగ్గర ఉన్నదయ్యా ఆ ప్రేమను తెలుసుకోమని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే మన కొరకు ఏం భరించారు చెప్పండి సిలువను ఆయన ఏం చేస్తారు చెప్పమని ఇప్పుడు చదివారు కదా ఆయన మన కొరకు అవమానమును భరించి చూడండి అమ్మా చూడండి మరణము పొందినంతగా అనగా అవమానమును నిర్లక్ష్యపెట్టి అవమానమును ఆయన నిర్లక్ష్యత పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కుడి పార్శ్వమున దేవుడు ఆసీనుడై ఉన్నాడు ఆయన అవమానాలు నిందలు కొరడ దెబ్బలు ఎన్నిసార్లు నీవు దూషించినా నీవు మాట్లాడే ప్రతి మాటను కూడా ఆయన ఏం చేస్తారు చెప్పండి అవమానమును సహించాడంట నిర్లక్ష్యత పెట్టాడు దాన్ని మర్చిపోయాడు ఆయన ఎందుకంటే నీ మాటలన్నీ ఆయన మర్చిపోయి ఆయన నిందను అవమానాలను భరించి
కలగపోయి బహుమానము చూడండి చదవండి తన ఎదుట ఉంచబడిన ఆయన తన ఎదుట ఉంచబడి ఉన్న ఆనందము కొరకై ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆనందము కొరకై అవమానమును ఆయన నిర్లక్ష్యత పెట్టి సిలువను సహించి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క దేవుని యొక్క సింహాసనము కుడి పాశ్యమున ఆసీనుడై ఉన్నాడు తండ్రి కుడి పాశ్యమున ఉన్నాడు ఈ లోకాన్ని రక్షించుట కొరకు అనేక అవమానాలు నిందలను భరించి ఆయన స్వరూపములో మనము కలిగిన వారం ఆయన ఆయుష్ను కలిగిన వారం నిత్య నాశ శిక్ష నిత్య నాశనమైన శిక్ష మన మీదకి రాకుండా తానే ఆ మరణ శిక్షను భరించి మనకు జీవాన్ని అనుగ్రహించాడు దేవునికి స్తోత్రము అలా కనుకని అవమానాన్ని ఆయన నిర్లక్ష్యత పెట్టాడు దేవునికి స్తోత్రము అలా అలాంటి దేవుడు ఈరోజు మనకు తోడై ఉన్నాడు మన వర్ధన్న ఆయన వస్తాడు అలాగే ఎన్నిసార్లు నీ తలుపున దేవుడే అన్నాడు చెప్పండి ఇదిగో నేను నీ ద్వారమున వద్ద నుండి నేను తట్టుచున్నాను ఎవడైనను సరే ఇదిగో నేను తలుపున వద్ద నిలబడి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అంటున్నాడు నీ వినినా వినకపోయినా దేవుని స్వరము ఇప్పుడు నీ దగ్గరకు వస్తుంది నీవు వినినా వినకపోయినా దేవుని మాట నీ యొద్దకు వస్తుంది కనుక దేవుడు అంటున్నాడు ఇదిగో నీ తలుపునొద్ద నిలబడి నేను తట్టుస్తున్నాను ఎవరైనా సరే నా స్వరము విని వారి హృదయాన్ని తెరిసిన యెడల దేవుడు అంటున్నాడు నేను అతని యొద్దకు అతను నా యొద్దకు వచ్చినప్పుడు అతను మంచి ఆహారం అతను మంచి భోజనము చేస్తాడు దేవునికి స్తోత్రము అరే కలుషితమైన ఆహారము కాదు మంచి బలమైన ఆహారాన్ని దేవుడు మనకు పెడతాడంట అలాంటి ఆహారము నా బిడ్డలకు పెట్టాలి అని జీవవృక్ష ఫలాలు తినే మనము ఈరోజు ఎలాంటి ఆహారం తింటున్నాం చెప్పండి మనము ఈరోజు కలుషితమైపోయిన ఆహారం విష పదార్థాలు తింటున్నాం దేవుడు మనకిచ్చింది జీవవృక్ష ఫలాలు వాటి నుంచి మనము దూరమై ఈరోజు విష పదార్థాలు తింటున్నాం అనేక రకాలైన మంచి పదార్థాలు తిన్నవారికి వ్యాధులే అలాగే మంచి పదార్థాలు తినని వారికి కూడా వ్యాధులే దేవునికి స్తోత్రము అరే కనుక ఈ లోకమే కలుషితం అయిపోయింది ఈ లోపమే శాపగ్రస్తం అయిపోయింది ఈ భూమి ఈ ప్రకృతి సమస్తము దేవుని యొక్క కోపానికి శాపగ్రస్తమైంది దేవునికి స్తోత్రము అరే కనుక ఆ జీవవృక్ష ఫలాలను మనం పోగొట్టుకున్నాం దేవుడు అంటున్నాడు ఆ ఫలాలు నా బిడ్డలకు మరలా నేను ఇస్తాను అంటున్నాడు ఆ జీవవృక్ష ఫలాలు ఇవ్వటం కొరకే దేవుడు మన దగ్గరకు వచ్చాడు చూడండి యోహాను సువార్త ఆయన ఏమంటున్నారు చెప్పండి ఎవరు నా యొద్దకు వచ్చు వారిని నేను ఏ మాత్రము కూడా నా యొద్దకు వచ్చు వారిని నేను ఏ మాత్రము కూడా తోసివేయను కానీ మీరు చూసి ఉండి కూడా నా నామమును మీరు విశ్వాసముంచటలేదు అంటున్నాడు ఎవరు నా యొద్దకు వస్తారో నేను ఎవరి యొద్ద ఉంటానో వారు బహుగా ఫలిస్తారు అని దేవుడు అంటున్నాడు నా యొద్దకు వచ్చు వారిని నేను ఏ మాత్రము కూడా త్రోసివేయను కానీ మీరు చూసి ఉండి అనుభవించి కూడా మీరు నన్ను ఎరగకుండా ఉన్నారు గ్రహించుకోవటలేదు అని దేవుడు అంటున్నాడు చూసి ఉండి కూడా విశ్వాసము లేని వారిగా ఉంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు మీరు చూసి ఉండి విశ్వాసం లేకపోయినా నేను మీ దగ్గరకు వస్తున్నాను మిమ్మల్ని క్షమించాలని ఆ శాపము నుంచి పాపము నుంచి విడిపించాలని నా రక్తాన్ని మీ కొరకు చిందించాను అని దేవుడు అక్కడ తన ప్రేమను
తెలియపరుస్తున్నాడు. కనుకనే దేవుడు 1 పేతురు చూడండి 2:24 మనము పాపములని విషయమై మనము పాపముల విషయమై చనిపోయి మన పాపముల విషయమై చనిపోయి ఆయన చనిపోయి నీతి విషయమై జీవించునట్లు నీతి విషయమై జీవించునట్లు జీవించునట్లు ఆయనే తానే తన శరీరమందు తానే తన శరీరమందు తన శరీరమందు మన పాపములను మన పాపములను ప్రాణు మీద మోసుకొనెను మాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనొందితిరి మీరు స్వస్థతనొందితిరి మీరు గొర్రెలవలే మీరు గొర్రెలవలే దారి తప్పిపోతిరి దారి తప్పిపోతిరి కాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు మీ యొక్క ఆత్మల మన పాపముల విషయము ఆయన చనిపోయి నీతి విషయము జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత ఇప్పుడు మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మన పాపములను ఆయన మన పాపముల విషయము ఆయన చనిపోయి ఆయన మాను మీద వేలాడాడంట. సిలువ మీద వేలాడాడు. సిలువ మీద ఎందుకు వేలాడతారు అంటే దొంగలను నరహంతకులను ఆనాడు దోపిడీదారులను భయంకరమైన హత్యలు చేసేవారిని ఆ భయంకరమైన ఉగ్రవాదులందరినీ కూడా సిలువ మీద ఏలాడవేసేవారు. అలాంటి శిక్ష యేసు ప్రభు భరించాడు. పాపులలో ఆయన ప్రధానమైన ఆయన పాపముగా ఎందుకంటే పాపులలో చేరగా ఆయన ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధుడు నిర్దోషియు నిష్కలంకుడుగా మన కొరకు ఆ పాపుల మధ్యలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయాడు. దేవునికి స్తోత్రము. అలా కనుకని పాపులలో ఆయన చనిపోయాడు. పాపులలో ఒక పాపిగా మన కొరకు సిలువ మీద వేలాడాడు. కనుకని ఆయన మన పాపముల విషయము చనిపోయి నీతి విషయము జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. అలాగే ఆయన రక్తము చేత ఈరోజు మనము ఆయన రక్తము ఇంకా ఈ భూమి మీద ఉన్నదా? ఆయన రక్తం ఎక్కడో? యెరూషలేములో 2000 సంవత్సరాల క్రితమే ఆయన చనిపోయిన ఆ రక్తము ఇంకా సజీవమైనదా? దానిలో జీవమున్నదా అని మనకు ఆలోచన రావచ్చు. ఆయన రక్తము శక్తివంతమైనది. ఆయన నామములో మనము ఏది అడిగినా చేసే శక్తి ఆయన రక్తములో ఉన్నది. దేవునికి స్తోత్రము. అలాగే కనుకని ఆ రక్తమును మనము తలంచుకుని తక్షణమే ఎంత ఘోర పాపినైనా క్షమించే జీవము ఆయన రక్తములో ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకని ఆయన రక్తమును మనము తలంచుకున్నప్పుడల్లా ప్రతి భారము నుంచి మనం విడుదల పొందుతున్నాం. ప్రతి శాపము నుంచి మనం విడుదల పొందుతున్నామండి ఆయన చిందించిన రక్తము వలన. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మనం అందరము మీరు గొర్రెల వలె దారి తప్పి తొలగిపోతిరి, మీ ఆత్మలకు కాపరి అయిన అధ్యక్షుడైన ఆయన వైపున మనము ఇప్పుడు తిరిగి ఉన్నాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మనం అందరము కూడా మన పితరుల ఆశారాలు చప్పున గొర్రెల వలె, దేవుడు అంటున్నాడు అందరూ గొర్రెల వలె నా సన్నిధి నుంచి దూరమయ్యి వెళ్ళిపోయారు. అందరూ గొర్రెలలాగా దారి దేవుడు అంటున్నాడు అందరూ గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలాగే అందరూ త్రోవ తప్పిన వారందరినీ కూడా తిరిగి ఆయన మార్గములో నడిపించటానికి ఆయన అడుగు జాడలను మన కొరకు విడిచిపెట్టి ఉన్నాడు ఇప్పుడు. కనుక ఆయన అడుగు జాడల్లో నడవాలి మనం.
మనమందరం కూడా పైన 21లో అక్కడ రాయబడిన చూడండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనునట్లుగా మీకు మాదిరి ఉంచిపోయెను మీకు మాదిరిగా ఆయన ఉంచిపోయి ఉన్నాడు క్రీస్తు కూడా మన కొరకు బాధపడి తన అడుగు జాడలను మన కొరకు విడిసి వెట్టి ఉన్నాడన్న మీరు వేరే మార్గాలలో ఇక నడవనవసలేదు అందరూ ఏకముగా త్రోవ తప్పిన వారే అందరూ కూడా గొర్రెల వలె త్రోవ తప్పిన వారందరినీ కూడా ఆయన మార్గమును చూపించి ఆయన అడుగు జాడల్లో ఇప్పుడు మీరు నడవండి ఇది జీవమునకు వెళ్ళే మార్గము ఇది విశాలమైన మార్గము ఇది ఇరుకు మార్గము ఈ మార్గములో జీవమున్నది ఈ మార్గములో మరణమున్నది అని ఆయన తెలియపరిచాడు కనుక ఏ మార్గములో మనం నడుస్తాం జీవము కలిగిన మార్గములో నడిస్తే జీవమున్నది మరణానికి వెళ్ళే మార్గములో మనం నడిచినప్పుడు దానిలో శాపము మరణము ఉన్నది దేవునికి స్తోత్రము అలాగే అలాంటి జీవాన్ని మనము ఈరోజు అనుభవించాలి అని ఆయన మన కొరకు సిలువలో వేలాడాడు చూడండి 1వ యోహాను 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి 1వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చూడండి అయితే చెప్పండి ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యము ఉండదు మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతిలో నుండి మనలను పవిత్రులుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల ఆయనను అబద్ధికునిగా చేయువారము అగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి అయితే ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన యెడల ఆయన మన కొరకు ఏమి విడిచిపెట్టాడు చెప్పండి వెలుగు మార్గాన్ని విడిచిపెట్టాడు ఈ వెలుగు మార్గములో మీకు ఎలాంటి శ్రమలు ఉండవు వేదనలుండవు దుఃఖం ఉండదు మరణం ఉండదు ఎందుకంటే మీరు సజీవులుగా ఉంటారు ఈ లోకములో చనిపోయినా దేవుని వారిగా ఉంటారు మీ జీవము దేవుని యొద్ద దాసపడి ఉన్నది దేవునికి స్తోత్రము అలా కనుక మనం జీవము కలిగి ఉన్నాం ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవము నా యొద్ద ఉన్నది కనుక పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకండి ఎందుకంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే మీరు మృతులుగానే ఉన్నారు కనుక దేవుడు అంటున్నాడు ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల అన్యవన్య సావాసము గలవారిగా ఉందుము అప్పుడు ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపములో నుండి నిన్ను పవిత్రుడుగా చేస్తుంది ఎప్పుడైతే సావాసములో పరిశుద్ధమైన సావాసములో మనం ఎప్పుడైతే అన్యము మనం పరిశుద్ధమైన సావాసములో అన్యవన్యముగా కలిసిన వారిగా ఉంటే ఆయన సావాసములో పాలిభాగస్థులుగా ఉంటే ఆ సావాసములో జీవించే వారిగా ఉంటే ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది దేవునికి స్తోత్రము అయితే 9 చూడండి
తొమ్మిదో వాక్యం చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు కనుక నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి సమస్తమైన దుర్నీతిలో నుండి మనలను పవిత్రులుగా చేయును. మనలను పవిత్రులుగా చేస్తాడు దేవుడు. కనుక దేవుడు మనలను పవిత్రులుగా ఉండాలండి. ఈ రోజు నీ పాపమును నీవు ఒప్పుకో అంటున్నాడు. జన్మ పాపమున్నది, కర్మ పాపమున్నది. మనం జన్మించింది పాపములో జన్మించాం. కనుక దేవుడు అంటున్నాడు, నేను ఏం పాపం చేశానని నీవు అనుకుంటే అది దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నావు. మన మీద జన్మ పాపమున్నది, మనం చేసిన కర్మ పాపము కూడా ఉన్నది. దేవుని కొందనాలు, అమ్మగారి కొందనాలు, అయ్యగారి కొందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికి నా వందనాలు. నా పేరు నవీను, మాది పాత్పాడు. నేను నా భార్య మాకు పెళ్ళైన తర్వాత మామూలుగా జనరల్ చక్కని హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే తనకి నీటి బుడగలని ఏం చెప్పారు. నీటి బుడగలని ఏం చెప్తే స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే చోటకి రాశారు. అక్కడికి వెళ్తే గర్భసంచిలో చిన్న గడ్డ ఉందని చెప్పారు. తర్వాత ఇక్కడ అమ్మగారికి అయ్యగారికి చెప్పాం, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారికి అయ్యగారికి చెప్తే ఎలా అని అయ్యగారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత తిన అనుకుందంట నేను ఉపవాసమని ప్రార్థన చేస్తాను వచ్చే పౌర్ణమి నాటి నుంచి 7 వారాలని. అలా అనుకున్నాక మూడో వారంలోనే తిను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత మూడో వారంలో మళ్ళీ స్కానింగ్ అని వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆ బేబీ కింద చిన్న గెడ్డ అనేది ఉంది. ఆ గెడ్డ కూడా పెరిగితే చెప్పలేమని చెప్పారు. దాని తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చెప్తే అయ్యగారు ప్రార్థన చేశారు. 6 నెలల్లో మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాము. స్కానింగ్కి వెళ్తే బేబీ బాగానే ఉంది, కింద గెడ్డ కూడా లైట్ పెరుగుతుందమ్మా, మరి డెలివరీ టైంలో ఇబ్బంది అయిద్దామని చెప్పారు. తర్వాత డెలివరీ టైంకి వచ్చేటప్పటికి ఆపరేషన్ పడాల్సి వచ్చిందని చెప్పారు. నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి, నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి. దాని తర్వాత డాక్టర్ గారు మరి ఎవరండి ఎలా అంటే అవన్నీ వచ్చి ఆపరేషన్ పడిద్దామా కంపల్సరీ అని చెప్పింది. మేమేమో నార్మల్ డెలివరీ అని చెప్పి అలాగే ఉంచాం. ఒక రోజల్లా పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి బేబీ ఉమ్మనీరు తాగేసినా నాకు సంబంధం లేదు, మట్టి తిన్నా సంబంధం లేదని చెప్పేశారు. తర్వాత వీళ్ళ అమ్మగారు అయితే నీ డబ్బులు అని చెప్పి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించారు. మగ పిల్లవాడు పుట్టాడు. దేవుడి గొప్ప సాక్ష్యం దీవించినగాక.